దానికి మీరందరూ ఒప్పుకుంటారా? నాకెందుకంటే ఈరోజు మీ యొక్క మీటింగ్ చూసిన తర్వాత ఇటీవల నేను ఆంధ్రలో కూడా తిరుగుతున్నా, మీ అభిమానం చూస్తున్న అక్కడ కంటే ఎక్కువ అభిమానం ఇక్కడ కనబడస్తా ఉంది నాకు. 25 సంవత్సరాల కంటే ముందు చేసిన పనులు మీరు గుర్తు చేసుకుంటున్నారు, అందుకే నీరాజనాలు వలుకుతున్నారు. నేను మళ్ళా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, తెలిసిన వ్యక్తి 10 మందికి చెప్పాలి, తమ్ముళ్ళు ఐటీ గైస్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కానీ టెలిఫోన్ ఏ పరిస్థితిలో వచ్చిందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటే, అప్పట్లో ఎవరు మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏ విధంగా హైదరాబాద్కు వచ్చిందో, కంపెనీలు ఎట్టొచ్చాయో మీరు ఒక్కసారి గూగుల్ అంకుల్ని అడిగితే ఆటోమేటిక్గా సమాచారం వస్తుంది మీకు. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తాయి, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కానీ అందుకని మళ్ళీ చరిత్ర తిరగరాయాలంటే మళ్ళీ ఇక్కడే ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో ప్రపంచంలో మేటైన శక్తిగా తయారు కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఒకప్పుడు హైదరాబాద్లో రెండే రెండు సిటీలు, హైదరాబాద్ సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఐటీ కంపెనీలు పెట్టి సైబరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ సైబరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అమెరికాలో కంటే ఆ సైబరాబాద్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, మీ ఉత్సాహాన్ని చూసా, మీ అభిమానం చూసా, ఆనందంగా రాత్రి నిద్ర వస్తుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారనే ఆనందం, తృప్తి. ఏ నాయకుడికైనా సరే ఉండవలసింది చేసిన పనులు శాశ్వతం. ఎవరైనా విధ్వంసాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలాంటివి చేయకుండా చేతనైతే మంచి పనులు చేయడం, చేత కాకపోతే, చేత కాదని ఆ పదవికి రాజీనామా చేసిపోతే ఇంకొకరు వచ్చి మంచి చేసే పరిస్థితి వస్తుంది. అదే జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ ఖమ్మం జిల్లాలో జరిగిన, ఖమ్మంలో జరిగిన మీటింగ్ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని, దానికి మీరందరూ సహకరించమని, ఈ పార్టీ అవసరం అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ పార్టీకి రావాలని, పూర్వ వైభవానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు